ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మన దగ్గర ఏదైతే సేవింగ్ చేసుకునే అమౌంట్ రెగ్యులర్గా మంత్లీనా లేకపోతే లంసమ్ అమౌంటా, ఆ సేవింగ్ అమౌంట్ని మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకున్నప్పుడు, మనకి ఏదైతే స్టాక్ మార్కెట్లో కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు వస్తాయి, అంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకున్న క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు, మనం ఎక్కువగా ఏదైతే రెగ్యులర్గా మనం ఏదైతే వాడే వస్తువులు ఉంటే ఎఫ్ఎంసీజీ కానీ రీటైల్ సెక్టార్లో కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ సంబంధించిన వాటిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాటిలో రొటేషన్ ఎక్కువగా ఉంటుంది, మార్కెట్లో టర్న్ ఓవర్ బాగుంటుంది, ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తోటి పార్టిసిపేషన్ బాగుంటుంది, సీజన్ అండ్ సీజన్ అని లేకుండా మార్కెట్లో ఒక టర్న్ ఓవర్ ఎక్కువైంది, మనకి లాభాలు తీసుకురావడానికి మంచి స్టాక్స్ ఏదైతే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ రెగ్యులర్గా డ్యూరబుల్ ఉండే ఐటమ్స్ ఏదైతే మన కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ దానికి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మనం ఎక్కువగా రెగ్యులర్గా వింటూ ఉంటాం. దాని దాంట్లో మనం ఏదైతే మన పోర్ట్ఫోలియో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో పెట్టేటప్పుడు, ఇక్కడ నేను మీకు ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వైర్స్ తయారు చేసే మన హౌస్ హోల్డ్కి ఉపయోగించే ఇండస్ట్రీస్కి ఉపయోగించే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వైర్స్ ఏదైతే ఎలక్ట్రికల్ వైర్స్ తయారు చేయడంలో కొన్ని దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీని నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ కంపెనీ పేరు కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఏదైతే కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉందో క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 35,000 కోట్ల నుంచి 36,000 కోట్ల వరకు కూడా అద్భుతమైన క్యాపిటలైజేషన్తో రన్ అవుతున్నటువంటి కంపెనీ. దాంట్లో కూడా ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 35% నుంచి 40% వరకు ప్రమోటర్ స్టేకు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో సుమారుగా ఒక 30% వరకు కూడా ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు. ఏదైతే ఎఫ్ఐఎస్ కాస్త ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో ఆ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ టెక్నికల్స్ బాగుంటేనే వాళ్ళు ఎఫ్ఐఎస్ వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డిఐఎస్ కూడా 30% వరకు డిఐఎస్ కూడా ఉన్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా ఏదైతే మార్కెట్లో డిఐఎస్తో పాటుగా ఎఫ్ఐఎస్, ఎఫ్ఐఎస్తో పాటుగా ఏది ప్రమోటర్ స్టేక్ కూడా అన్ని పెర్ఫెక్ట్గా ఉన్నాయో అలాంటి స్టాక్స్లో బిజినెస్ మోడల్ బాగా రన్ అవుతుంది అన్నట్టుగా మనకి జస్ట్ ప్రాథమిక సమాచారం తెలుస్తుంటుంది. నేను ఇక్కడ మీకు షేర్ కౌంటర్ యొక్క ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ 5 ఇయర్స్ కూడా రెవెన్యూ కూడా ఎక్స్ట్రాడినరీగాను ఏదైతే ఆ రెవెన్యూ కూడా ఏదైతే ఒక 22 క్రోర్స్ దగ్గర నుంచి ఒక 42 క్రోర్స్ వరకు 42,000 క్రోర్స్ వరకు కూడా మార్కెట్లో స్టెప్ బై స్టెప్ మార్కెట్లో రెవెన్యూ పెంచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఏదైతే దీని యొక్క ప్రొడక్ట్ రేంజ్ ఎలా ఉన్నది, ఏ కంపెనీస్ ఏ ఎటువంటి ప్రొడక్ట్ తయారు చేస్తుంది, ఇవన్నీ కూడా జస్ట్ నేను ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిస్కస్ చేస్తాను. 1968 దగ్గర నుంచి కూడా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. కేఏ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైర్స్, కేబుల్స్ లైక్ ఈహెచ్వి వెహికల్స్, ఈహెచ్వి కేబుల్స్, అదేవిధంగా హెవీ అదే ఏదైతే మనకి హెవీ వెహికల్స్ దానికి సంబంధించినటువంటి హెవీ కెపాసిటీ ఉన్నటువంటి వైర్స్, అదేవిధంగా హెచ్టీ కేబుల్స్, ఎల్టీ కేబుల్స్ అండ్ సెల్స్ దెమ్ ఇన్ ద ఇండియా అండ్ ఓవర్సీస్, ఇండియా అండ్ ఓవర్సీస్లో కూడా వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బిజినెస్ వాల్యూ చూసుకున్నట్టయితే ఏదైతే ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఈహెచ్వి, ఎక్స్ట్రా హై వోల్టేజ్ అదే మీడియం వోల్టేజ్, అదేవిధంగా లో వోల్టేజ్ ఎల్టీ ఎంవి అండ్ లో ఎల్టీ లో వోల్టేజ్ కూడా ఎల్వి కూడా పవర్ కేబుల్స్ని ఇట్ క్రియేట్స్ ద రీటైల్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్స్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ సర్వీసెస్ అయితే వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. గత దశాబ్దాలుగా మార్కెట్లో 1976-78 దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. సుమారుగా 50-60 సంవత్సరాలు దాటినటువంటి కంపెనీ. దీని యొక్క ప్రొడక్ట్ ప్రొఫైల్ అంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు ఇలాంటిది, ఎక్స్ట్రా ఏదైతే ఎక్స్ట్రా హై వోల్టేజ్ కేబుల్స్, హై వోల్టేజ్ కేబుల్స్, లో వోల్టేజ్ కేబుల్స్, అదేవిధంగా కంట్రోల్ కేబుల్స్, హౌస్ వైర్స్ ఏదైతే మన హౌస్కి ఏదైతే కన్స్ట్రక్షన్ దాంట్లో హౌసెస్ కనెక్ట్కి వైర్స్ ఉపయోగిస్తామో అది, అదేవిధంగా సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ ఫ్లెక్సిబుల్ కేబుల్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ కేబుల్స్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ కేబుల్స్, అదేవిధంగా సోలార్ దానికి సంబంధించిన రబ్బర్ కేబుల్స్, ఇవన్నీ కూడా కేబుల్స్ అన్ని కూడా వరుసకి ఇచ్చాను. విండ్ వైర్స్, అదేవిధంగా స్టాండర్డ్ స్టీల్ వైర్స్, అదే స్టెయిన్లెస్ స్టీల్ వైర్స్, ఇలాంటి దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా మెరైన్ అండ్ ఆఫ్షోర్ సంబంధించిన కేబుల్స్ డీటెయిల్డ్గా వీళ్ళు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ సంబంధించిన వైర్స్ తయారు చేయడంలో బాగా నిష్ణాతులు వీళ్ళు. వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క ఏదైతే పార్ట్నర్స్ ఏదైతే ఉన్నారో, ఏదైతే ఛానల్ పార్ట్నర్స్ ఏదైతే ఉన్నారో, అది 30,000 ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. అదేవిధంగా 55 కంట్రీస్లో వీళ్ళకి రిప్రజెంటేషన్, 55 కంట్రీలో వీళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. ఏదైతే టీమ్ సైజ్ కూడా ఒక 5,385 టీమ్ సైజ్ ఉంది. అదేవిధంగా బ్రాంచెస్, బ్రాంచ్ ఆఫీసెస్ ఒక 38 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి.
అదేవిధంగా వేర్ హౌసెస్ కూడా 23 వేర్ హౌసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సుమారుగా 50 సంవత్సరాలు పైబడిన కంపెనీ ఇది. ఏదైతే మార్కెట్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండి సర్టన్ బిజినెస్ ఉండి అదేవిధంగా రెగ్యులర్గా డ్యూరబుల్ ఐటమ్ అనేటువంటి నేను ఇక్కడ మీకు ఆ కేబుల్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే సోలార్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో లేకపోతే ఏ కేబుల్ దేనికి ఉపయోగిస్తున్నారో ఎలా ఉంటుందో అనేది పిక్చరైజ్ చేసి ప్రొడక్ట్ రేంజ్ అంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క సెక్టర్స్ ఏ సెక్టర్స్లో వాళ్ళు దీన్ని సప్లై చేస్తారు అన్నది పవర్ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్, అదేవిధంగా పెట్రోకెమికల్స్, అదేవిధంగా స్టీల్ ఇండస్ట్రీస్ అండ్ మెరైన్, ఈ అన్ని సెక్టర్లు కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. అదే ఆ పవర్ సెక్టర్ దానికి సంబంధించిన గ్యాస్ సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి వీళ్ళు మేజర్ సప్లైర్స్. వాళ్ళ క్లయింట్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి, సుజలాన్ ఎనర్జీ దగ్గర నుంచి, మహేంద్ర సోలార్ దగ్గర నుంచి, పవర్ గ్రిడ్ దగ్గర నుంచి, ఎన్పిసిఎల్ దగ్గర నుంచి, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్కి పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటికి కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా వాళ్ళు సమాచారం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఒక బిజినెస్ మోడల్ ఎంచుకుని దాంట్లో కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో ముందుకెళ్తూ వెళ్ళటమే కాకుండా వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ని ఏదైతే ఇన్వెస్టర్స్కి ఏ విధంగా వీళ్ళు రిటర్న్స్ ఇస్తున్నారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే ప్రమోటర్ స్టేక్ మంచి ప్రమోటర్ స్టేక్ 35-40% ప్రమోటర్ స్టేక్ ఉంది, ఒక 25-30% ఎఫ్ఐఎస్ ఉన్నారు, అన్నీ మనం ఉన్నాయి. కానీ ప్రాఫిట్ షేరింగ్ ఎలా ఉంది మనకి, ఎవ్రీ ఇయర్ కూడా ప్రాఫిట్స్ ఏ విధంగా ఇస్తారంటే లాస్ట్ ఇయర్ 124% మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. ఓకే, లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం కాదు, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 100% హైక్ అయినటువంటిది స్టాక్ ఇది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా 70% ఆల్రెడీ మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇప్పటికీ చూసుకుంటే బిజినెస్ మాత్రం అన్ని సెక్టర్లు కూడా డబుల్ అయ్యి డబుల్ ద బిజినెస్ చేస్తున్నాయి. సెక్టార్ల గ్రోత్ బాగుంది, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ అదేవిధంగా మనకి 124% లాస్ట్ ఇయర్ వచ్చింది, 150-200% ఇయర్ రావడానికి మంచి స్కోప్ ఉందని అనలిస్ట్ అందరూ కూడా సజెస్ట్ చేస్తారు. ఇలాంటి కంపెనీస్లో మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన లంసంలో కానీ ప్రొడక్ట్ యొక్క రేంజ్ని తెలుసుకుని మనం రీసెర్చ్ చేసి దాని యొక్క క్లైంట్ బేస్ని తెలుసుకుని రెవెన్యూ సోర్స్ చూసుకుని మనం ఏ విధంగా అయితే చేస్తాం. నేను ఇక్కడ ఆర్డర్ బుక్ కూడా చూపిస్తాను, కంపెనీ ఏదైనా ఆర్డర్ బుక్ 3,500 crores ఆర్డర్ కూడా ఉంది. ఆల్రెడీ ఈపీసీ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఎక్స్ట్రా హై వోల్టేజ్ దానికి సంబంధించిన కేబుల్స్ తయారు చేయడంలో వీళ్ళు 1 పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా నేను మీకు చూపించాను, ఒక 30,000 ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు, 38 బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా 28 డిపోజిట్స్ ఉన్నాయి, అంటే 23 వేర్ హౌసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇట్స్ రీటైల్ సెగ్మెంట్, ఇట్స్ 1,650 డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్స్ అక్రాస్ ద ఇండియా కూడా ఉన్నారు వీళ్ళకి. అదేవిధంగా కస్టమర్ బేస్ కూడా ఏ విధంగా ఉంది, ఏ కంట్రీస్ ఉంది అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కస్టమర్స్ ఇండియాలో వచ్చినప్పటికైతే సెక్టార్లో ఏదైతే పవర్ సెక్టర్ కానీ, ఆయిల్ సెక్టర్ కానీ, రైల్వేస్ కానీ అదే చూపించారు. అదేవిధంగా హెచ్ఎస్బిసి, ఇన్ఫోసిస్, వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ ఏదైతే ఉందో ఆ సమిట్స్ మేజర్ కస్టమర్స్ ఇన్ అది. అదేవిధంగా ఎల్ఎన్టీ కానీ, ఎల్ఎన్టీ పవర్ కానీ, అదేవిధంగా హెచ్డి కేబుల్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇక్కడ వాడతారు అన్నది అంతా కూడా క్లియర్గా మీకు నేను చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మీ ఇక్కడ రెవెన్యూ యొక్క బ్రేకప్ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. ఏదైతే లో టెక్నికల్ కేబుల్స్ ఏదైతే ఎల్టీ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఒక 41%, అదేవిధంగా హై వోల్టేజు అండ్ దానికి సంబంధించిన అంటే 27%, హెచ్డి కేబుల్స్ నుంచి ఒక 17%, అదేవిధంగా ఈహెచ్వి ఎక్స్ట్రా హెవీ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈహెచ్వి నుంచి కూడా మనకి 3%, అదేవిధంగా ఈపీఎస్ పోర్టల్ నుంచి ఒక 6%, ఎస్ఎస్డబ్ల్యూ నుంచి ఒక 6%, అదర్స్ నుంచి 1% రెవెన్యూ షేరింగ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ కూడా చూసుకున్నట్టయితే రీటైల్ నుంచి 44%, ఇన్స్టిట్యూషన్ నుంచి 46%, ఎక్స్పోర్ట్ ఒక 10% కూడా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ యూటిలైజేషన్ కూడా కేబుల్స్కే 91% ఇస్తారు. అదేవిధంగా హౌస్ వైజ్కి మాత్రం 71% వీళ్ళకి యూటిలైజేషన్లో కూడా ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ కూడా 87% వీళ్ళు మార్కెట్ దాంట్లో క్యాపిటల్ యూటిలైజేషన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ స్టాక్ మనం ఎందుకు బై చేయాలి, ఫండమెంటల్స్ అన్ని ఎలా ఉన్నాయి, డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉంది, అదేవిధంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI ఎలా ఉంది, ఇవన్నీ సంబంధించిన సమాచారం అంతా కూడా నేను ఇక్కడ ఇస్తాను. టెక్నికల్గా కూడా వెరీ స్ట్రాంగ్ ఉన్నటువంటి స్ట్రాంగ్గా మనం దీన్ని తీసుకోవచ్చు. టెక్నికల్ పారామీటర్స్లో కూడా మనకి మార్కెట్ ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్గా ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో దూసుకుపోతుందో నేను ఇక్కడ చార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి స్టాక్స్లో మనకి రెగ్యులర్ డ్యూరబుల్ స్టాక్స్ మన కళ్ళ ముందు ఏ బిజినెస్ చేస్తున్నాయి, ఎంత సంపాదిస్తున్నాయి, ప్రతి 3 నెలలకి కూడా మనకి ఎటువంటి లాభాలు ఇస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇదంతా వస్తుంది, ఎన్ని కంట్రీస్ నుంచి సుమారుగా ఒక 30+ కంట్రీస్లో వీళ్ళకి బిజినెస్ ఉంది, దానికి సంబంధించిన సమాచారం ఉంది మనకి. ఇలాంటి ఎన్నింటిలో కూడా ప్లస్ రెగ్యులర్గా డ్యూరబుల్ ఐటమ్ అయినటువంటి ఈ కేబుల్స్కి మంచి డిమాండ్ ఉన్నది అన్నదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.